కానీ నాకు ఇప్పుడు బాధ రాస్తాం, ఇంత కష్టపడుతున్నారే ముఖ్యమంత్రి గారు, కానీ మోడీ గారికి ఇద్దరు పుత్రులు ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో. ఒక దొంగ పుత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకొకరు దత్తపుత్రుడు పవన్ గారు. దొంగ పుత్రుడు గారికి పక్కనే పాదయాత్ర చేస్తున్నారు. పాదయాత్ర చేసే సమయం ఉంటుంది, దసరా పండగలకి ఆయన లోటస్ పాన్ ఇంటికి వెళ్ళడానికి సమయం ఉంటుంది. అదేవిధంగా కోర్టు కేసుల కోసం హైదరాబాద్ వెళ్ళడానికి సమయం ఉంటుంది, కానీ శ్రీకాకుళం జిల్లా ప్రజల్ని పరామర్శించడానికి సమయం మటుకు లేదు. ఇది బాధకరం అవునా కాదని ఒక్కసారి ఆలోచించాలి. ఇంకొక పక్కన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, కవాటు చేసాను కానీ సమయం ఉంటుంది, హైదరాబాద్ ఫామ్ హౌస్కి వెళ్ళడానికి సమయం ఉంటుంది. కానీ తిట్లి వచ్చిన 7 రోజుల తర్వాత ఆయన మన దగ్గరికి వస్తారు, అట్ట తిరిగేసి మళ్ళీ ఆయన కూడా వెళ్ళిపోయారు. కానీ మీతో నిలబడింది ఎవరు? పేరు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారితో పాటు ఆయన సైన్యం, మంత్రులుగా అధికారులు, డిప్యూటీ కలెక్టర్లు మీకోసం అహర్నిశలు ఈరోజు కష్టపడుతున్నారు. అవ్వా తాత ఒక్కసారి ఆలోచించండి, మీ ఇంట్లో 3.5 సంవత్సరాలు మనవడు ఉంటే పండగలకి ఆ మనవడితో ఉండాలని కోరిక ఉంటుందా ఉండదా ఒక్కసారి ఆలోచించండి. దసరా పండగ అయిపోయింది, ఎల్లుండి రాబోయే దీపావళి పండుగ కూడా ముఖ్యమంత్రి గారు ఇక్కడనే గడపబోతున్నారని ఈ సభాముఖంగా మీ అందరికీ చెప్తున్నాను. అందుకే నేను మళ్ళీ అందరు చెప్తున్నా, అందుకే మళ్ళీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు రావాలి. ఆంధ్ర రాష్ట్రానికే పెద్ద దిక్కు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇదొక పక్కన అయితే భారతదేశంలో ఒక పార్టీ ఉంది, భారతీయ జనతా పార్టీ. ఆ పార్టీకి చెందిన హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు గుంటూరు జిల్లాకు వస్తారు, ఆయన పార్టీ ఆఫీస్ కి శంకుస్థాపన చేస్తారు. కానీ శ్రీకాకుళం ప్రజల్ని చూసేదాని మటుకు ఒక్క నిమిషం వాళ్ళ దగ్గర లేదు. నేను మళ్ళీ సవాల్ ఇస్తున్నా బీజేపీ నాయకులకి, అయ్యా మీరు మాతో పోరాడటం కాదు, ఆంధ్ర ప్రజలతో పోరాడటం కాదు, మీకు దమ్ము ధైర్యం ఉంటే కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నేను నిలబడి ఇట్లీకి డబ్బులు అందజేయండి అని సభాముఖంగా నిలదీస్తున్నా. ఎత్తుగా దొంగపై గారు, దొంగపుత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు, దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారు హోదా గురించి మాట్లాడటం మానేశారు. వాళ్ళని కూడా కోరుతున్నా, అయ్యా తిట్లీ బాధితుల కోసం కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాడండి ఈ సభాముఖంగా వాళ్ళందరినీ కోరుతున్నాను. చాలా బాధేస్తుంది, ఎందుకంటే బీజేపీ నాయకులేమో దేశం మొత్తం విగ్రహాలు కడతారు, ఆ విగ్రహాలకి ఏమో డబ్బులు ఉంటాయి కానీ మన కోసం మటుకు ఒక్క పైసా లేదు. మీ అందరు తెలుసు 16,000 కోట్ల నోటు బడ్జెట్, అయినా మనకు ఎలాంటి నోటు లేకుండా మన ముఖ్యమంత్రి గారు ఈరోజు పరిపాలిస్తున్నారు. ఇక్కడ మన దొంగపుత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు హుదూద్ కోసం 50 లక్షలు ఇచ్చారు, నేను కూడా చాలా సంతోషం పడ్డాను, పాపం ప్రజలను ఆదుకుంటున్నారని, కానీ 1 రూపాయి ఖర్చు పెట్టలేదు. మన కోసం 1 కోటి రూపాయలు ప్రకటించారు, ప్రజల్ని ఆదుకుంటానని చెప్పారు. మీ కనీసం ఒక నీటి ప్యాకెట్ వచ్చిందా, ఒక తాగునీరు ప్యాకెట్ వచ్చిందా, తాగునీరు ప్యాకెట్ వచ్చిందా లేదు. ఎంత అన్యాయం చూడండి, అంటే మన్ని మబ్బు పెట్టేదానికి ప్రయత్నిస్తారు. ఇక్కడ వేదికమైన ఉన్న అధికారులందరినీ గుర్తించాలి. శివశంకర్ గారు సార్ ఒకసారి నుంచోండి సార్, ఎవరికపోతే చాలా అద్భుతంగా సహకరించారు. నేను ఎప్పుడు ఫోన్ చేసినా, రాత్రి ఎప్పుడు మెసేజ్ పెట్టినా ఎప్పుడు ఇసుకోలేదు ఆయన. చాలా ఉత్సాహంతో సార్ ఇది చేయాలి ఇంకా అది చేయాలని సలహాలు ఇచ్చే వ్యక్తి.